నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ మహాశివరాత్రి రోజున మన ఇంటిలో తయారు చేసుకున్న శివలింగానికి అభిషేకం ఎలా చేయాలి అలాగే పూజ ఎలా చేయాలి అనేది నేను ఈ వీడియోలో షేర్ చేస్తానండి అలాగే మనం తయారు చేసుకున్న ఈ శివలింగాన్ని మనం ఇంటిలో ఉంచుకోవచ్చా లేదంటే పూజ అంతా అయిన తర్వాత ఈ శివలింగాన్ని ఏం చేయాలి అనేవన్నీ కూడా నేను ఈ వీడియోలో చెప్పబోతున్నానండి ముందుగా అయితే ఈ సంవత్సరం ఎవ్వరికీ కూడా ఎలాంటి ఆటంకాలు కలగకుండా అందరూ ఎంతో ఆనందంగా ఆరోగ్యవంతంగా ఉండాలని ఆ పరమేశ్వరుడు మనందరు కోరికలు తప్పకుండా నెరవేర్చాలని కోరుకుంటూ మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి అయితే ఈ శివలింగాన్ని ఎలా తయారు చేయాలి అనేది నేను ఇంతకుముందే వీడియో అప్లోడ్ చేశానండి ఒకసారి ఆ వీడియో చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది మహాశివరాత్రి రోజున మన దగ్గర శివలింగం లేదు కదా మనం పూజ చేయలేమని అవసరం లేదండి ఎందుకంటే మనమే మన చేతులతో ఆ పరమేశ్వరుని తయారు చేసి పూజ చేసుకోవచ్చు అలా తయారు చేసుకున్న శివలింగానికి పూజ అభిషేకం ఎలా చేయాలనేది ఇప్పుడు చూపిస్తాను అయితే మీరు ఈ పూజని ఎక్కడైతే చేయాలనుకుంటున్నారో ఆ ప్లేస్లో పసుపుతో అలికి ముగ్గులవి పెట్టుకోండి బియ్యం పిండితో ముగ్గులవి పెట్టుకొని దానిపైన పసుపు అవి వేసుకోండి ఆ తర్వాత ఆ పరమేశ్వరుడిని పెట్టడానికి ఒక ఆసనం అయితే సిద్ధం చేసుకోవాలి ఇక్కడ నేను ఒక పేటని తీసుకున్నానండి ఎప్పుడు కూడా మనం ఏ పూజ చేసినా సరే ఆ పూజ పూజతాలూకా దేవతామూర్తుల్ని ఎప్పుడు కూడా మనం కింద పెట్టకూడదండి ఇలా పేట మీద కానీ లేదంటే ఆసనం ఏదైనా సరే సిద్ధం చేసుకొని దాని మీద మాత్రమే పెట్టాలి తర్వాత పరమేశ్వరుడు పార్వతీదేవి కలిసి ఉన్న ఫోటో ఏదైనా ఉంటే తీసుకోండి ఆ ఫోటోకి గంధం కుంకుమలతో బొట్లు పెట్టుకొని చాలా చక్కగా అలంకరించుకోండి నేనైతే సిల్వర్ బిల్వదళం మాల్తో చాలా అందంగా అలంకరించానండి అయితే ఈ మాల్ ఎలా తయారు చేయాలి అనేది నేను ఇంతకుముందు వీడియో చేశాను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చూడండి ఇలా పువ్వులతో పార్వతీ పరమేశ్వరుల్ని చాలా అందంగా అలంకరించుకోండి అలాగే పార్వతీ పరమేశ్వరుల దగ్గర నేను పసుపు కుంకుమ కూడా పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఇంకా శివలింగాన్ని పెట్టుకోవడానికి నేను ఇక్కడ ఒక ఇతర ప్లేట్ ఒకటి తీసుకున్నానండి ఆ ప్లేట్కి కూడా కాస్త పసుపు కుంకుమ అవి పెట్టుకోండి తర్వాత చూస్తున్నారు కదా నేను ఇక్కడ నేనే తయారు చేసిన శివలింగాన్ని ఇక్కడ పెడుతున్నాను అయితే శివలింగాన్ని అప్పటికప్పుడే తయారు చేసి పూజలో పెట్టుకొని పూజ చేసుకోండి అంతేగాని రేపటి పూజ కోసం ఈరోజే తయారు చేసి మాత్రం పెట్టద్దు ఈ శివలింగం దగ్గర కూడా పువ్వులతో అందంగా అలంకరించండి ఆ తర్వాత నేను ఇక్కడ దీపపు కుందులని సిద్ధం చేస్తున్నానండి దీపపు కుందుల కిందను కూడా ఎప్పుడు కూడా ప్లేట్ కానీ ఆకు కానీ వేసుకోవాలి అలా నేరుగా మాత్రం పెట్టకూడదు అందుకని నేను ఇక్కడ రెండు తమలపాకులు తీసుకొని ఇలా దీపపు కుందుల కింద పెడుతున్నాను ఇంకా మనం ఏ పూజ చేసినా సరే ముందుగా పూజించవలసిన దైవం వినాయకుడు నేను ఇక్కడ పసుపు గణపతిని చేసుకొని పెట్టుకుంటున్నానండి మహాశివరాత్రి రోజున ఉపవాసం జాగరణ ఉండి ఎవరైతే స్వామివారిని నియమనిష్టలతో పూజిస్తారో వారు ఈరోజు తప్పనిసరిగా అఖండ దీపం అయితే పెట్టాలండి అయితే ఈ అఖండ దీపం పెట్టి శివరాత్రి పూజా విధానం అనేది నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను అయితే అఖండ దీపం పెట్టలేని వారు ఇలా సింపుల్గా పూజ చేసుకోండి ముందుగా అయితే దీపారాధన చేసి వినాయకుడి పూజని ప్రారంభించాలి ముందుగా వినాయకుడి శ్లోకం చదువుకొని తర్వాత వినాయకుడికి వస్త్రాన్ని సమర్పించి పసుపు కుంకుమ వినాయకునికి మంత్రాలు మంత్రాలవి చదువుకొని ఆ స్వామివారికి పూజనంతటినీ కూడా చేయాలండి ఆ తర్వాత దూపం వేసి స్వామివారికి బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించాలి ఆ తర్వాత వినాయకుడికి నమస్కరించుకొని పరమేశ్వరుడికి పూజని ప్రారంభించాలి ముందుగా అయితే పరమేశ్వరుడికి గంగా జలంతో కానీ లేదంటే పంచామృతాలతో కానీ అభిషేకం చేయాలండి నేను ఇక్కడ పంచామృతాలు తీసుకున్నాను ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి తేనె పంచదార తీసుకున్నానండి అలాగే వీటితో పాటు శుద్ధ జలం కూడా తీసుకోవాలి అంటే గంగా జలం మంచినీళ్ళు తీసుకోవాలి తర్వాత ఆ శివయ్యకు పత్రాలు అంటే చాలా ప్రీతి అండి మీ దగ్గర ఒక్క బిల్వ దళం ఉన్నా సరే ఆ స్వామివారికి తప్పకుండా ఈ రోజున సమర్పించండి పంచామృతాలు అయితే నేను తీసుకున్నానండి ఇప్పుడు వీటితో నేను స్వామివారికి అభిషేకం ఎలా చేస్తానా అని మీరు చూస్తున్నారు కదా అవునండి మీరు అనుకుంటుంది నిజమే ఇలా మనం తయారు చేసుకున్న శివలింగానికి అభిషేకం చేస్తే స్వామివారు మొత్తం కరిగిపోతారు అలాంటప్పుడు ఏం చేయాలంటే ఒక పుష్పం తీసుకొని మనం పాలల్లో ముంచి నేను ఇక్కడ చూపిస్తున్నాను కదండి ఈ విధంగా పాలల్లో ముంచి స్వా స్వామివారి పైన ఇలా సార్లు చిలకరించాలండి ఇలా చేస్తే పాలతో అభిషేకం చేసినంత ఫలితమే మనకు దక్కుతుందండి ఇలా అభిషేకం చేసిన తర్వాత ఈ పువ్వుని కూడా మనం స్వామివారికి సమర్పించాలి తర్వాత గంగాజలంతో స్వామివారిని అభిషేకించాలండి ఇవి కూడా రెండు నీళ్ళు చుక్కలు మాత్రమే స్వామివారి పైన చిలకరించాలి ఇంకా ఆ తర్వాత ఇంకొక పుష్పాన్ని తీసుకొని ఈ విధంగానే పెరుగులో అద్దీ మళ్ళా స్వామివారికి అభిషేకం చేయాలండి అలాగే మధ్య మధ్యలో శుద్ధ జలంతో కూడా మనం ఇలానే స్వామివారిని అభిషేకించాలండి మన ఇంటిలో ఉన్న శివలింగానికి పంచామృతాలతో అభిషేకం ఎలా చేయాలనేది నేను ఇంతకుముందే వీడియో చేశానండి వీడియో అయితే చాలా బాగుంటుందండి అన్ని విషయాలు కూడా ఆ వీడియోలో షేర్ చేశాను ఇంట్రెస్ట్ వాళ్ళు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చూడండి ఇలానే నేను అన్నింటితో కూడా నేను స్వామివారికి అభిషేకం చేశానండి ఇంకా నాకు చివరిగా మిగిలింది పంచదార ఈ పంచదారతో స్వామివారికి అభిషేకం చేస్తే స్వామివారికి మవ్వదు కాబట్టి మనం డైరెక్ట్గా పంచదారతో స్వామివారిని అభిషేకించవచ్చు అయితే మనం ఈ పంచదారతో అభిషేకం చేసేటప్పుడు చేతితో కానీ లేదంటే స్పూన్తో కానీ చేయకుండా ఇలా ఏదైనా ఒక పాత్ర తీసుకొని దాంతో ఇలా అభిషేకం చేయండి ఈ అభిషేకం చేసేటప్పుడు తప్పనిసరిగా స్వామివారి నామాలు కానీ మంత్రాలు కానీ పాటించాలండి ఓం నమ శివాయ అనుకుంటూ ఈ అభిషేకం అనేది చేయండి ఆ తర్వాత స్వామివారికి అగరబత్తితో కానీ లేదంటే సాంబ్రాణితో కానీ దూపం వేయండి ఇప్పుడు ఇంకా స్వామివారికి అభిషేకం పూర్తి అయింది కాబట్టి మనం ఇంకా స్వామివారి అష్టోత్తరాలు సహస్రనామాలు అవన్నీ చదువుకుంటూ స్వామివారికి విభూతితో కానీ లేదంటే బిలో పత్రాలతో కానీ పూజ అనేది చేయాలండి అలాగే ఈరోజు శివపురాణం చదువుకుంటూ ఆ స్వామివారిని తలుచుకుంటూ ఉంటే చాలా మంచిదండి మనకున్న కష్టాలన్నీ తీరిపోయి ఆనందకరమైన జీవితం అయితే మనకి లభిస్తుంది ఈ రోజున ముఖ్యంగా ఉపవాసం ఉండి జాగరణ చేసి ఆ స్వామివారిని నియమనిష్టలతో పూజిస్తే చాలా మంచి జరుగుతుంది ఆ తర్వాత స్వామివారికి అక్షింతలు వేసి తాంబూలాన్ని సమర్పించాలండి స్వామివారికి సమర్పించే తాంబూలంలో ఆకు వక్క అరటి పళ్ళు చిల్లర నాణం ఉండాలి ఆ తర్వాత పరమేశ్వరుడికి అగరబత్తితో దూపం వేసి నైవేద్యాన్ని సమర్పించాలి నేను ఇక్కడ స్వామివారికి పళ్ళు స్వీట్స్ పెడుతున్నానండి ఇవే కాకుండా మీరే మీ చేతులతో తయారు చేసి స్వామివారికి నైవేద్యం నివేదించవచ్చు పులిహోర పరమాన్నం దద్దోజనం ఈ నైవేద్యాలంటే స్వామివారికి చాలా ప్రీతి ఇప్పుడు మనం పెట్టిన ఈ నైవేద్యాలు స్వామివారికి ఐదు సార్లు ఈ విధంగా చూపించాలండి ఆ తర్వాత మనం నివేదించిన నైవేద్యాలన్నిటిపైన కూడా రెండు నీళ్ళు చుక్కలు వేయాలి అలాగే నైవేద్యంగా మనం కొబ్బరికాయని కూడా నివేదించాలండి నేను ఇక్కడ కొబ్బరికాయ పెట్టలేదు మీరైతే తప్పనిసరిగా కొబ్బరికాయనైతే కొట్టండి ఆ తర్వాత పరమేశ్వరుడికి కర్పూరి నీరాజనం సమర్పించాలి అయితే స్వామివారికి హారతి ఎప్పుడు కూడా సంపూర్ణ హారతిని సమర్పించకూడదండి అంటే రౌండ్గా తిప్పుతూ హారతి ఇవ్వకూడదు ఇలా అర్ధచంద్రాకారంలో స్వామివారికి హారతి అనేది పట్టాలి ఈ హారతి పైన కూడా రెండు నీళ్ళు చుక్కలు చెల్లి ఆ తర్వాత ఈ హారతిని మీరు కళ్ళు కద్దుకోవాలి ఇంకా తర్వాత కాస్త అక్షింతులు పువ్వులు తీసుకొని స్వామివారికి మంత్రపుష్పం చెప్పుకొని స్వామివారి పాదాల దగ్గర వేసి నమస్కారం చేసుకోండి పరమేశ్వర నాకు వచ్చినంతలో మిమ్మల్ని తయారు చేసి ఈ పూజ అనేది చేశాను ఈ పూజలో ఎలాంటి లోపాలున్నా సరే నన్ను క్షమించి తండ్రి ఇక మీదట మీ విగ్రహాలే పెట్టుకొని పూజ చేసే అవకాశాన్ని అదృష్టాన్ని కల్పించి తండ్రి అని మొక్కుకోవాలి అంటే జీవితంలో ముందుకు వెళ్ళే దారి చూపించి తండ్రి అని అర్థం ఈ విధంగా శివరాత్రి రోజు శివలింగాన్ని తయారు చేసి ఈ విధంగా అభిషేకం చేసి పూజ అనేది చేసుకోవాలండి అయితే పూజ అంతా అయిన తరువాత ఈ శివలింగాన్ని మనం ఇంట్లో పెట్టుకోవచ్చా లేదంటే ఈ శివలింగాన్ని ఏం చేయాలి అనేవన్నీ కూడా ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా అయితే మనం ఈ శివలింగాన్ని పిండితో చేసాం కదండి దీన్ని మనం ఉంచుకోలేము ఎందుకంటే ఇది పాడైపోతుంది ఒకవేళ పాడవలనే వాటితో మీరు తయారు చేసినట్లయితే వాటిని మనం ఇంటిలో ఉంచుకోవచ్చు ఇంకా పూజ అయిన తర్వాత ఈ శివలింగాన్ని ఏం చేయాలంటే ఈ శివలింగాన్ని మనం వాటర్లో వదిలేయాలండి అంటే వినాయక చవితి రోజు వినాయకుడిని మనం నిమజ్జనం చేస్తాం కదండి అలాగే ఈ శివలింగాన్ని కూడా మనం నిమజ్జనం చేయాలి ఆ పరమేశ్వరుడికి కదిలి వెళ్ళి రమ్మని నీళ్ళల్లో వదిలేయాలి ఆ తర్వాత ఈ శివలింగం నీళ్ళల్లో కరిగిపోయాక ఆ నీళ్ళని మనం ఏదైనా చెట్ల మదల్లో వేసేయచ్చు ఒకవేళ మీకు శివలింగాన్ని నీటిలో ఎలా వదలాలో తెలియకపోతే నేను ఆల్రెడీ వినాయక చవితి రోజు వినాయకుడు నిమజ్జనం గురించి వీడియో చేశానండి ఆ వీడియో చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఈ విధంగా శివరాత్రి రోజు మనం తయారు చేసుకున్న శివలింగానికి ఈ విధంగా పూజ అనేది చేసుకోవాలండి ఇంకా ఇంటిలో ఉన్న శివలింగానికి శివరాత్రి రోజు అభిషేకం పూజ ఎలా చేయాలనేది నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింపులు ప్రెస్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్